పునరుజ్జీవితులు పూర్వకాలమందు పాషాణుడు అనే బెస్తవాడు ఉండేవాడు వాడు వేటయందు నిపుణుడు అయితే వాడు ఎంతసేపు తన క్షేమమే చూసుకొని తన కీర్తి కోసమే తాపత్రయపడేవాడు తన భార్య బిడ్డల గతి ఏమిటా అని తలపోసేవాడే కాదు ఇలా ఉండగా ఒకనాడు వానికి ఒక కళ వచ్చింది ఆ కలలో ఒక వాణి పలికింది ఓయి పాషాణుడా నీ భార్యను ఐదుగురు బిడ్డలను ఎంతకాలం ఇలా హింసలు పెడతావు రేపు ఉదయం తూర్పు దిశగా ఉన్న చిలక సరస్సుకు పోయి నేను చెప్పిన మంత్రం జపిస్తూ ఒక రావి మండతో నీటిపైన దీక్షగా కొట్టి ఏమి జరుగుతుందో చూడు అంటూ ఆ వాణి ఒక మంత్రం ఉపదేశించి మాయమైంది దేవుడు ఉన్నాడనే మాటనే నమ్మని పాషాణుడు కలలు నమ్ముతాడా వాణి పలికిన పలుకులు పాటించగా అతను అటు నుండి ఇటు తిరిగి పడుకొని మళ్ళీ గుర్రు పెట్టి నిద్రించాడు నమ్మకమున్నా లేకపోయినా కళ మాత్రం వాణిని వదలలేదు వరుసగా రోజూ వస్తూనే ఉంది కలలో వాణి ఉపదేశిస్తూనే ఉంది అయినప్పటికీ కఠిన హృదయుడైన పాషాణుడు కలను కాదని పది రోజులు తోసిపుచ్చాడు పదకొండవ రోజున ఇక నిర్లక్ష్యం చేయలేకపోయాడు ఈ చిత్రమైన కళ ఏమిటో ఆ కలలో వాణి పలకడమేమిటో ఆ మాటలు ఎంతవరకు కు సత్యమో చూద్దామని చిలక సరస్సుకు వెళ్ళాడు ఉదయానే పాషాణుడు సరస్సు చేరుకొని వాణి చెప్పిన మంత్రం జపిస్తూ రావిమండతో నీటిపైన అదే పనిగా కొట్టనారంభించాడు అలా దీక్షతో సాయంత్రం వరకు కొట్టగా ఒక సుడిగుండం ఏర్పడి అందులో సరోవర దేవత ఒక సర్పాకారంలో ప్రత్యక్షమై ఏమి కావలేనని అడిగింది నాకు ఐశ్వర్యం కావాలి నాతో సమమైన వేటగాడు మూడు లోకాలలోనూ లేడు అనే కీర్తి కావాలి అని కోరాడు అందుకు దేవత సరే నా తలపైన మెరిసే మణిని ఇస్తాను అది నీ కోరికలు నెరవేరుస్తుంది అయితే ప్రతిఫలంగా నాకు ఈ నీ సంతానంలో ఒకళ్లను అప్పగించాలి సుమా అన్నది నీటిలో పాము రూపంలో ఉండే ఈ దేవత పైకి రాగలదా నా ఇంటికి వచ్చి నా సంతతిని తీసుకుపోవడానికి దీని తరమా అందుచేత నోటి మాటే కదా అలాగే ఇస్తాలే అన్నంత మాత్రాన ఏం పోయింది అని అనుకొని సరోవర దేవత శరతుకి అంగీకరించాడు పాషాణుడు ఎర్రని పువ్వులాగా ఉండి మెరిసిపోతూ ఉన్న ఆ మణిని పాషాణుడు సరికల్లా అది కిందపడి ఎర్రటి మసిలాగా అయిపోయింది ఇది అపశకునంగా భావించి అతను విచారించాడు కానీ దేవత వెంటనే అతన్ని సముదాయించి నీకు అవసరమైంది ఈ భస్మమే దీనిని ధరించి ఏ పనికి వెళ్ళినా ఆ పని దిగ్విజయమవుతుంది గుక్కెడ్ నీళ్లలో కలిపి తాగితే ఏ వ్యాధి అయినా నయమవుతుంది ఇక వెళ్ళు అన్నది అప్పుడు పాషాణుడు దేవి ఈ భస్వం చూడబోతే ఎంతో లేదు ఇది అయిపోయిన తర్వాత ఏం చేయమంటావు అని అడిగేసరికి దానికేముంది మళ్ళీ వస్తే మరి కొంచెం ఇస్తాను అయితే నీవు వచ్చి నా వద్ద ఈ ఉపకారం పొందినప్పుడల్లా నీ సంతతిలో ఒకరిని నాకు అప్పగించాల్సి ఉంటుంది అని చెప్పి ఆమె అదృశ్యమైంది వరం పొందిన పాషాణుడు ఉత్సాహంతో వేటకు వెళ్లగా ఎన్నడూ లేనిది ఆ రోజున అపరిమితంగా జంతువులు దొరికాయి వాటిని తీసుకుని అతను ఇంటికి చేరుకునేసరికి కడసారి వాడు కనబడలేదు ఏమైనాడు అంటూ భార్య పెడుతున్నది కారణం వానికి తెలుసుగా అప్పుడు భార్యతో సంగతి సందర్భాలన్నీ చెప్పి మళ్లీ పుడతారు పిల్లలు కనుక విచారించకు అంటూ ఓదార్చాడు ఇలా కొన్నేళ్లు బాగానే గడిచిన తర్వాత తర్వాత పాషాణుడి చేతిలో ఉండే మంత్రవస్మం అయిపోవడం వల్ల అతను మళ్ళీ చిలక సరస్సుకు వెళ్లాడు దేవతను ఆరాధించాడు మళ్ళీ ఒక మని ఇచ్చింది ఆ మనీ యొక్క భస్మం తీసుకుని తలచిన పనులు దిగ్విజయంగా నెరవేర్చుకుంటూ ఇంటికి చేరుకునే సరికి ఇంకొక కొడుకు కనబడడం లేదంటూ ఇల్లాలు గోల చేయజొచ్చింది ఇలా అయితేనే ఈసారి కూడా పాషాణుడు భార్యను మెల్లగా సముదాయించి ఊరుకోబెట్టాడు ఈ విధంగా అతను వరసన తన ఐదురు బిడ్డల సరోవర దేవతకు అర్పించి ధనము కీర్తి ఆర్జించుకున్నాడు బిడ్డలందర్నీ అర్పించిన తరువాత చివరకు భార్యను కూడా సమర్పించేశాడు ఇక ఇప్పుడు బదులుగా మనిషినిచ్చి భస్వం తెచ్చుకుందామంటే ఎవ్వళ్ళు లేకపోయారు అందుచేత మంత్రభస్వం చేతిలో లేక పాషాణుడికి ఏ పనిలోనూ జయం కలగడం లేదు దశ మళ్లిపోగానే కులం వాళ్ళందరూ మేటి వేటకాడట అంటూ పరిహాసం చేస్తూ వచ్చారు ఇలా పాషాణుడి బ్రతుకు సరికల్లా అతను విచారంగా అడుగులు వేసుకుంటూ పోతూ ఉన్నాడు దారిలో వానికొక చిన్న మడుగు దాని నిండా బోలెడన్ని ఎన్నికైనా చేపలు కనబడ్డాయి ఏమి అదృష్టమో గానీ ఇన్నాళ్లకు మళ్ళీ మంచి వేట దొరికింది అని సంతోషించి వాటిని పట్టబోయాడు చేతికి దొరికిన చేపలన్నీ తప్పించుకుపోయినాయి ఒక చిన్న చేప మాత్రం చిక్కుకున్నది మిగతా భాగం రేపు చెప్పుకుందాం ఈ కథాస్రావంతి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ